భరత్ రామ్ అను నేను తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతానని రాజమహేంద్రవరానికి ఒక కొత్త కళను తీసుకువస్తానని అంటున్నారు ఆయన. ఇంతకు ఆ కొత్త కళ ఏంటి, అసలుకు ఎవరి భరత్ రామ్ గారు అన్న పూర్తి వివరాలు ఆయన ద్వారానే మనం తెలుసుకుంటాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా భరత్ రామ్ గారు. నమస్కారం అండి. ఒక పేరే ఉంటుంది అందరికీ, మీకు రెండు పేర్లు ఉన్నాయంట, భరత్ రామ్. భరత్ రామ్ యాక్చువల్గా చిన్నప్పుడు యాక్చువల్గా భరత్ అనే పేరు, దాని తర్వాత సబ్సిక్వెంట్గా మా గ్రాండ్ ఫాదర్ రామారావు అనమాట అండి. సో భరత్ రామ్ అని యాడ్ చేశారు. అండ్ ఆయన బాంబేలో కొన్ని ఇండస్ట్రీస్ ఉండేవి మాకు పూర్వం నుంచి. ఇండస్ట్రీస్లో బాంబేలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్ని చూశారు, భరత్ రామ్ అని. ఓకే, సో ఆ బేసిస్లో భరత్ రామ్ అంటే ఇతను కూడా మంచి ఇండస్ట్రియలిస్ట్ అవుతాడని. ఇంతకీ ఎవరి భరత్ రామ్ అనేది అందరికీ కూడా, మార్గాని భరత్ రామ్, మార్గాని భరత్ రామ్ ఎవరైనా అనేది అంటే ఫెమిలియర్ మీ ప్లేస్లో, అంటే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లాలో మీరు ఫెమిలియర్ అయి ఉండొచ్చు. ఈ రోజు మీరు ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత, అంటే మూవీలో కూడా ఒక మూవీలో యాక్ట్ చేశారు మీరు, దాని తర్వాత రాజకీయాలకు వచ్చారు. వన్స్ మూవీలో ఉన్నప్పుడు కానీ, ఒక సెలబ్రిటీగా రాజకీయాలకు వచ్చినప్పుడు కానీ రాష్ట్రవ్యాప్తంగా తెలియాల్సి ఉంటుంది ఎవరైనా అనేది. ఈరోజు ఒక చర్చ అయిపోయింది, ఎవరి భరత్ రామ్, మార్గాని భరత్ రామ్ అంటే ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారట, అప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారట, ఏంటిది అనేసి అంటున్నారు. ఒకసారి మీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి మా ఐడ్రీమ్ మీడియా వీక్షకుల కోసం. మీ తల్లిదండ్రుల పేర్లు కావచ్చు, మీది కావచ్చు. అంత మా ఫాదర్ మార్గాని నాగేశ్వరరావు గారండి, ఆయన బీసీ జేఏసీ చైర్మన్ కింద ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కష్టమే. ఆయన 30 ఇయర్స్ నుంచి బీసీస్ అందరూ కూడా పొలిటికల్గా ముందుకు రావాలి, రాజ్యాధికార దిశగా రావాలని ఆయన చాలా కష్టపడ్డారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్. ఆయన అప్పటి నుంచే కష్టపడ్డారు. కష్టపడింది ఫస్ట్ యాక్చువల్గా నాన్నగారు అన్నట్టు అనుకున్నారు అనమాట అండి. సో జగన్ గారు ఏంటంటే ఒక యూత్ని తీసుకురావాలి, ఒక యూత్ పార్లమెంట్లో మాట్లాడాలి, ఎడ్యుకేటెడ్ యూత్ అనే ఉంటే పార్లమెంట్లో ఇంగ్లీష్ హిందీ అనర్కలంగా మాట్లాడచ్చు, సో పార్టీ వాయిస్ వినిపించవచ్చు అన్ని రకాలుగా. ఇప్పుడు ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే ఒక టీమ్, ఒక యూత్ బ్రిగేడ్ని తీసుకొస్తున్నారని మేము భావిస్తున్నాం అనమాట. సో కమింగ్ టు మీ, నేనేంటంటే ఒక మూవీ చేశాను, ఓయినే నేను ఒక మూవీ చేశాను, మూవీ కూడా చాలా బాగా ఆడింది. సో కొత్త వాళ్ళకి కొంత ఎంకరేజింగ్గానే ఉంటుంది, బట్ పబ్లిసిటీ సైడ్ కూడా ఉండాలి. సో ఏంటంటే అల్టిమేట్గా మై ఫాదర్ ఎఫర్ట్స్, మై ఫాదర్ వర్క్ మేడ్ మీ బీయింగ్ ఇన్ దిస్ పొజిషన్ అనమాట. మంచిదండి, ఇంకా తల్లిదండ్రుల కృషి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుంది. అంటే మన కృషి కూడా కాస్త ఉండాలి. తల్లిదండ్రులు అంటే డబ్బు ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు, వాళ్ళకున్న పలుకుబడితే కావచ్చు, మనకు ప్రోత్సాహం ఇవ్వచ్చు, కానీ మన కృషి లేకపోతే మనం ఏం చేయలేము. మీ కృషి కూడా కొంత ఉంటుంది. ఓకే, తల్లిగారి పేరండి? ప్రసూన గారు అండి. మార్గాని ప్రసూన. ఎంతమంది సంతానం మీరు వారికి? నేను, మేము ముగ్గురు అనమాట అండి, అన్నయ్య ఒకళ్ళు ఉన్నారు, నేను, నెక్స్ట్ సిస్టర్ అనమాట. మా మదర్ ఆల్ ఫాదర్ కూడా యాక్చువల్గా వాజ్ మున్సిపల్ కమిషనర్ అండి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కింద వర్క్ చేశారు. రెండోది ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఆయన హీ వర్క్డ్ యాజ్ అన్ స్పెషల్ ఆఫీసర్ అనమాట అండి. సో మాకు అప్పటి నుంచి కూడా ఆయన ఆఫీసర్గా అయితే కానీ ఆ పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్లడ్లోనే ఉందని అంటారు కదా. సో ఆయన మున్సిపల్ కమిషనర్ చేసినప్పుడు కూడా మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ అంతా ఆయన టైంలో, రాజమండ్రి అండి, మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ జరిగింది అనమాట అండి. కోటగుమ్మం దగ్గర నుంచి ఆల్మోస్ట్ శ్యామ్లా డీలక్స్ సెంటర్ దాకా మొత్తం ఇదివరకు ఒక జస్ట్ ఒక సందులో ఉండేది అనమాట అండి. అలాంటిది ఒక 40-50 ఫీట్ వెడల్పు రోడ్ చేశారనమాట అండి ఆయన ఆయన టైంలో. అండ్ ఆనం కళాకేంద్రం కూడా ఆయన టైంలోనే ఫండ్ రైజ్ చేసి ఆ రోజుల్లో ఓ 17-18 లక్షలు ఫండ్ రైజ్ చేసి ఆ రోజుల్లో ఆనం కళాకేంద్రం కూడా కట్టడం జరిగింది అనమాట. అప్పుడు ఆనం అనే పేరు పెట్టడానికి కూడా ఆయన సుమారుగా 3 లక్ష రూపీస్ ఫండ్ ఇచ్చారని చెప్తూ ఉండేవారు. సో దట్ ఈస్ హౌ ఆనం కళాకేంద్రం కేమ్ టు రాజమండ్రి అనమాట.